శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమశివాయ నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము బలహీనతలు పోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి పరిహారం చేస్తే మనకు వ్యక్తిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించుకోగలము అనే విషయం తెలుసుకుందాము. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు లేదా మొదటిసారిగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మేము అందించే అన్ని వీడియోలు కూడా మీకు వెంటనే వచ్చి చేరతాయి. ఇక్కడ బలహీనతలు తొలగించుకోవాలంటే ఏమిటి, అసలు ఫస్ట్ బలహీనతలు అంటే ఏంటో కనుక చూస్తున్నట్టయితే కొంతమందికి ధూమపానం ఒక బలహీనత, కొంతమందికి మద్యపానం ఒక బలహీనత, కొంతమందికి స్త్రీలోలులు ఆడవాళ్ళ దగ్గరికి పరస్త్రీ వ్యామోహం ఒక బలహీనత, కొంతమందికి విపరీతమైనటువంటి జూదం అంటే కార్డ్స్ పేకాడటం కానీ లేకపోతే గుర్ర పందాలు కానీ లేకపోతే లాటరీ టికెట్లు కానీ ఇలాంటివన్నీ కూడా బలహీనతలు. అసలు అంటే మనము ఒక పనిని ఎంతవరకు అయితే చెయ్యాలో అంతవరకు మాత్రమే చేయకుండా దానికి మితిమీరి చేసేటటువంటి ప్రతి పని కూడా మనకు బలహీనత కిందకే వస్తుంది. అంటే మనస్సు ఒక నిర్దిష్టతను సూచిస్తుంది, ఆ నిర్దిష్టతకు మించి ఆ పరిమితికి మించి మనం ఎంతైతే ఎక్కువ చేస్తామో అది బలహీనంగా మారుతుంది. ప్రతి పనికి ఒక లిమిట్ ఉంటుంది, లిమిట్ దాటి చేసేటటువంటి ప్రతి పని కూడా నష్టాన్నే చేకూరుస్తుంది. కాబట్టి మనకు ఒక మంచి సామెత కూడా ఉంది, అతి సర్వత్ర వర్జయేత్, ఏ పనైనా సరే ఎంతవరకు చెయ్యాలో అంతవరకు మాత్రమే చెయ్యాలి, దానికి మించి చేసినటువంటిది అన్ని రకాలుగా కూడా చెడునే కలిగిస్తుంది, కాబట్టి అలాంటి చెడు పనులు చేయకూడదు. సహజంగా ఇలా మానసికమైనటువంటి బలహీనతలు కలగటానికి ప్రధానమైనటువంటి గ్రహాలు ఏమేమిటి అంటే ఒకటి చంద్రుడు మరియు రెండు శుక్రుడు. ఈ రెండు గ్రహ స్థానాలు కనుక నీచ వీక్షణంతో కనుక ఉన్నట్లయితే లేదా నీచంలో కనుక ఉన్నట్లయితే ఆ జాతకులు బలహీనతలకు లోనవుతూ ఉంటారు. అంటే మనస్సు కంట్రోల్ చేసుకో అని చెప్తుంటుంది, కానీ శరీరం మాత్రము కావాలి 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 కావాలని కోరుకుంటూ ఉంటుంది. ఈ విధమైనటువంటి బలహీనతలకు లోనవుతూ ఉంటారు. మరి ఈ చంద్రుడు మరియు శుక్రగ్రహాల యొక్క నీచ వీక్షణం ద్వారా కానీ అశుభత్వం వలన కానీ ఇలాంటి మానసికమైనటువంటి బలహీనతలు ఏర్పడతాయి. ఆ బలహీనతలు పోవాలి అంటే దానికి సంబంధించినటువంటి శుక్రుడి యొక్క ఆరాధన, చంద్రుడి యొక్క ఆరాధన ద్వారా మానసికమైనటువంటి బలహీనతలను పోగొట్టుకోవచ్చు. దానితోపాటు మానసికమైనటువంటి బలాన్ని చేకూర్చేటటువంటి భగవంతుడు మనకి ఆంజనేయుడు, హనుమంతుడు. కాబట్టి మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం అని చెప్తారు. అంటే మనకి బుద్ధిని వికసింపచేసేటటువంటి గొప్ప భగవంతుడు దేవుడు ఎవరు అంటే హనుమంతుడు. కాబట్టి ఆంజనేయ స్వామిని కనుక ఒక చిన్న మంత్రంతో కనుక ఆరాధించినట్టయితే మనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి అన్ని రకాల వైకల్యాలు, మానసికమైనటువంటి బలహీనతలు తొలగిపోయి చక్కగా శుభంగా సంతోషంగా ఆనందంగా ఉంటాం. మంత్రం కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది, చూసి నేర్చుకోండి. పొరపాటున చిన్న చిన్న తప్పులు కనుక తిరిగితే ఆ మంత్రం యొక్క పవర్ అనేటటువంటి తగ్గిపోతుంది. కాబట్టి మంత్రం కూడా అతి చిన్నది, అతి సులభమైనటువంటిది మంత్రం. ఓం నమో హనుమతి, ఓం నమో హనుమతి మమ మదన క్షోభం సంహర సంహర ఆత్మతత్వం ప్రకాశయ ప్రకాశయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరొకసారి చెప్తానండి, ఓం నమో హనుమతే మమ మదన క్షోభం సంహర సంహర ఆత్మతత్వం ప్రకాశయ ప్రకాశయ హుం ఫట్ స్వాహ. చిన్న మంత్రం, రోజు ఒక 10 నిమిషాల సేపు కనుక స్నానం చేసిన తర్వాత ఈ మంత్రపారాయణం కనుక చేసుకున్నట్లయితే మనస్సు అనేటటువంటిది చాలా గట్టిగా మారుతుంది. గట్టిగా మారటం అంటే కఠినంగా మారటం అని కాదు, ఎక్కడైతే బలహీనతలు ఉంటాయో మనస్సు బలహీనం వైపు వెళ్లకుండా ఏ పని చెయ్యాలో ఏ పని చేయకూడదు, చేయకూడని పనుల వైపు వెళ్లకుండా చెయ్యదగినటువంటి పనుల వైపు వెళ్ళి మనిషిని సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగే విధంగా చేస్తుంది మంత్రం. చాలా అద్భుతమైనటువంటి మంత్రం. ఓం నమో హనుమతి మమ
మదన క్షోభం సంహార సంహార ఆత్మతత్వం ప్రకాశయ ప్రకాశయ హుంఫట్ స్వాహ. ఈ మంత్రం చూడండి, తప్పకుండా ప్రతిరోజు ఒక 10 నిమిషాలు పారాయణ చేయండి. అన్ని రకాలైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులకు వైకల్యాలను దూరం చేసుకోండి. ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా మనందరి మీద ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. ఇప్పటి వరకు నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు కూడా మీకు వెంటనే వచ్చి చేరతాయి. సర్వే జనాః సుఖినో భవంతు.